హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇండియన్ ఆర్మీ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ మీకు 2 డేస్ ముందే నేను కమ్యూనిటీలో పెట్టేశాను. దీని గురించి వీడియో చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్న దీని గురించి వ్యాకన్సీస్ రిలీజ్ చేస్తాడేమని చెప్పి, కానీ దీని గురించి ఇంకా ఏం వ్యాకన్సీస్ రిలీజ్ చేయలేదు, అఫీషియల్ నోటీస్ మాత్రం ఇచ్చాడు. ఈ నోటీస్ మీకు ఆల్రెడీ పెట్టేశాను, మ్యాక్సిమం అందరూ చూసేసి ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని ఒకసారి ఓపెన్ అయితే చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. మీకు ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అనేవి చూద్దాం. తర్వాత వ్యాకన్సీస్ ఫుల్ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఒకసారి మీకు వీడియో అనేది క్లారిటీ, ఏ క్యాస్ట్కి ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి ఏమనే దాని గురించి మాత్రం. తర్వాత నోటీస్ వచ్చిన తర్వాత ఇంకో నోటీస్, దీని గురించి ఎలాంటి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, ఇండియన్ ఆర్మీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ రిలీజియస్ టీచర్ అండ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అండ్ హవిల్దార్ సర్వైవర్ ఆటోమేటెడ్ కార్టో గ్రాఫర్ ఫర్ రిక్రూట్మెంట్ ఇయర్ 2023-24 అనమాట. ఇదేంటంటే జూనియర్ కమిషనర్ ఆఫీసరు, తర్వాత వచ్చి టీచర్కి సంబంధించిన పోస్టులు అనమాట ఆర్మీలో ఇవి. ఇవి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చి 16 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ నెల 15వ తేదీ వరకు, మార్చి 15వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 17 డేట్ కూడా ఇచ్చేసాడు. ఎగ్జామ్ డేటు 15 ఏప్రిల్ నుంచి మే 4వ తేదీ వరకు అయితే ఈ ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. దీని యొక్క ఫేజ్ వచ్చి త్రీ స్టేజెస్ ఉంటాయి సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఫస్ట్ ఫేజ్ వచ్చి కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ ఫేజ్ వచ్చి ఈవెంట్స్ ఉంటాయి, థర్డ్ ఫేజ్ వచ్చి ఇంటర్వ్యూకి సంబంధించి ఉంటాయి. ఇవంతా హై ర్యాంక్స్ అనమాట, సూపర్గా ఉంటాయి జాబులు. దీంట్లో సెలెక్ట్ అవ్వాలంటే మంచి నాలెడ్జ్, మంచి కోచింగ్, హై రేంజ్లో ఉన్నవాళ్ళు, బాగా మంచి నాలెడ్జ్ గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళే దీనికి సెలెక్ట్ అవుతారనమాట. హై రేంజ్ అని కాదు, కానీ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. దీని యొక్క అప్లై లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, www.joinindianarmy.nic.inలో వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను మీకు, దాంతో అయితే అవసరం లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా వచ్చి ఇందులో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే యూజ్ అవుతాయో దాన్ని చెప్తాను. ఆల్రెడీ మీకు ఎలా అప్లై చేసుకోవాలి డేట్ అని చెప్పాను. ఇది చాలా పెద్ద నోటిఫికేషను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఆర్టీజేసీఓ వచ్చి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఈ దీని యొక్క ఇది టీచర్కి సంబంధించింది ఈ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అనమాట. ఇందులో వచ్చి ఆర్టీ పండిట్ అండ్ పండిట్ గోర్ఖా ఫర్ ఇది మనకు ఇదంతా అవసరం లేదు. ఇది మనకి ఆర్టీ గ్రాంతి సిక్ క్యాండిడేట్స్ విత్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇండియన్ డిసిప్లిన్ యూజీసీ రికగ్నైజ్ యూనివర్సిటీ అడిషనల్స్ డిగ్రీ గ్యానీ పంజాబీ అవసరం లేదు. ఇది కూడా మినిమం ఎడ్యుకేషన్ అపాయింటెడ్ హవల్దార్ ఇది యూజ్ అవుతుంది. చూడండి, హవల్దార్కి సంబంధించింది ఈ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ హవిల్దార్ వచ్చి దీనికి సంబంధించి బీఏ బీఎస్సీ మ్యాథమెటిక్స్ డి హ్యావ్ పాస్డ్ అండ్ 12th ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఈ హవల్దార్కి సంబంధించి ఇన్ పోస్ట్లు అని చెప్పి వాడు ఇవ్వలే, అది ఇస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. బీఎస్సీలో కానీ బీఏ కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది కన్ఫామ్గా ఉండాలి, అలా ఉంటే దీనికైతే ఎలిజిబుల్. అలా కాకుండా ఈ ఇంజనీరింగ్ బీఈ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు దీనికైతే బీటెక్లో ఏ చేసినా సరే ఎలిజిబులే. ఇంటర్ అయితే ఎంపీసీ చేసిన వాళ్ళు 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. దీని యొక్క జేసీఓకి వచ్చి హైట్ చూద్దాం. హైట్ 160 సెంటీమీటర్ జనరల్ వాళ్ళకి. వెయిట్ వచ్చి 50 ఉంటే సరిపోతుంది. చెస్ట్ వచ్చి 77 నుంచి 83 అలా ఉండాలి. ఇక్కడ చూడండి, ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన ఈవెంట్స్ వచ్చి 1.6 km వచ్చి 8 మినిట్స్లో అయితే కొట్టాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి జేసీఓ సంబంధించి 1.6 km 8 మినిట్స్. నెక్స్ట్ హవల్దార్కి సంబంధించి చెప్తాను ఒక్క నిమిషం. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 27 వరకు ఉంది, తర్వాత రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, హవల్దార్కి సంబంధించిన ఈవెంట్స్ వచ్చి 1.6 km వచ్చి 5 మినిట్స్ 30 సెకండ్స్లో అయితే కొట్టాలి.
గ్రూప్ వన్ క్యాడర్ సంబంధించి గ్రూప్ వన్లో తీసుకుంటారు. 5:31 నుంచి 5:45 వరకు గ్రూప్ టూ కిందకి తీసుకుంటారనమాట. ఇందులో పుల్అప్స్ వచ్చి 6 తీయాల్సి ఉంటుంది, జిగ్జాగ్ బ్యాలెన్స్ వచ్చి క్వాలిఫై అవ్వాలి, 9 feet డిచ్ లాంగ్ జంప్ అయితే క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ యొక్క ఈ హవాల్దారే చూద్దాం, జేసీ పోతే మనకు అవసరం లేదు. ఈ హవాల్దార్ ఫేజ్ వన్ అక్రిమెంట్కి సంబంధించి 100 marks ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది టోటల్ 50 questions ఉంటాయి. క్వశ్చన్కి వచ్చి 2 marks ఉంటుంది, నెగిటివ్ కూడా 0.5. నెక్స్ట్ వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్ 2 ఉంటాయి, ఇందులో 100 marks ఉంటాయి, టోటల్ 50 questions. ఇది కూడా ఒక క్వశ్చన్కి 2 marks, ఇది కూడా నెగిటివ్ 0.5. 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ హవాల్దారులు అనేది అప్లై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోండి. దీని గురించి ఓన్లీ ఫ్యాక్స్ మాత్రమే ఇచ్చాడు, కానీ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఒకసారి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం వేకెన్సీస్ దేని గురించి ఏమేమి ఉన్నాయని చెప్పి, ఆ వేకెన్సీస్ కుదిరితే నాకు దొరికితే మాత్రం 100% మీకైతే అప్డేట్ అయితే ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను. సో ఇది నాకు తెలిసింది, ఇందులో పైన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు అర్థమయ్యే విధంగా. సో ఇందులో క్వాలిఫికేషన్ ఎవరైనా ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సూపర్ జాబ్లు ఇవంతా, డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ ఇవంతా. సో అగ్నివీరికి ఎటువంటి సంబంధం లేదు దీనికి. ఇంటర్వ్యూ కూడా ఏం పెద్ద ఏమి ఉండదు, సింపుల్గానే ఉంటుంది. ఎగ్జామే మెయిన్ కష్టం, ఎగ్జామ్ దాటేస్తే ఇంకేం ఉండదు. ఈవెంట్ కూడా కొంచెం సింపుల్గానే ఉంది, ఈవెంట్గా 5:45 కొట్టాలి, అది కూడా కొంచెం కష్టమే. సో ఇది వీడియో, మీకు ఈ నోటిఫికేషన్ కూడా మీకు ఆల్రెడీ PDF సహా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ అయితే చూసుకోండి, అప్లై కూడా చేసుకోండి. ఇది వచ్చి ఇంపార్టెంట్ డేట్ చూద్దాం. 16th February నుంచి అప్లై డేట్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చి 15 March, అంటే ఈ నెల 15th నాటికి లాస్ట్ డేట్ అయిపోతుంది. ఫీజు వచ్చి ఈ నెలకి 15th అయిపోతుంది. వాడు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసాడు నీట్గా, 17 April నుంచి 4 May వరకు అయితే ఉంది ఇయరే. అన్ని కేటగిరీలకు వచ్చి ఫీజు అయితే 250 rupees అన్నమాట. ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పలేదు, రాగానే మీకు అప్డేట్ అయితే నేనే ఫస్ట్ ఇస్తాను. ఇది వీడియో, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు త్వరగా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రైట్ సైడ్ బెల్ ఐకాన్ దగ్గర ఆల్ బటన్ క్లిక్ చేస్తే అన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.